నా పేరు రమాదేవి. పొద్దు దినపత్రిక, పొద్దు అనే దినపత్రిక నిర్వహిస్తున్నాను, జర్నలిస్ట్ గా వ్యవహరిస్తున్నాను. ఓపెన్ ప్రారంభోత్సవం చేయడం నిజంగా చాలా అభినందనీయము. అందులోనూ మహనీయులైనటువంటి అంబేద్కర్, మహాత్మా ఫూలే, సావిత్రిబాయి లాంటి వాళ్ళు మహిళల కోసం ఎన్నో విధాలుగా ఆలోచన చేసిన వారి పేరు మీద ఈ టీవీ ఛానల్ మాస్టర్ కి ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయము. దీనికి వ్యవహారకర్తగా వ్యవహరిస్తున్నటువంటి గూడూరు సీతామలక్ష్మి గారు నాకెంతో సుపరిచితురాలు. చాలా కాలంగా ఆమె మా కుటుంబానికి, మాకు చాలా సన్నిహితురాలు. అందులోనూ ఆమె నిర్వహిస్తున్నటువంటి అవయవదాన సంఘానికి ఆమె ఎన్నో సేవలు చేస్తూ మాకు కూడా మార్గదర్శకంగా నిలిచారు. ఇందులో భాగంగానే మా తమ్ముడైనటువంటి రాజ్ కుమార్ వరంగల్ జిల్లాలో కూడా ఒక అవయవదాన, మా నాన్నగారి పేరిట ప్రగళ్ళపాటి ఫౌండేషన్ పేరిట అవయవదాన సంఘాన్ని కూడా స్థాపించారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అభ్యుదయ భావాలు కలిగినటువంటి మహిళలు ముందంజలో వేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ ముఖ్యంగా మహిళల పాత్ర వహిస్తున్నటువంటి ఈ ఛానల్ని ప్రారంభించడం హర్షించదగిన విషయము. అంబేద్కర్ లాంటి వాళ్ళు మహిళల కోసం ఎన్నో ఆలోచనలు, హక్కులు కల్పించారు. ఆ హక్కులని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అందులోనూ మహాత్మా ఫూలే జయంతి రోజునాడు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషించవలసిన విషయము. ఇందులో భాగంగా మహిళల్ని ముఖ్య పాత్రలుగా చేస్తూ మహిళలచే ప్రారంభించబడడం ఇదొక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా మహిళలకి అవగాహన కల్పించే విధంగా ఇక ముందు కూడా చేపడతారని ఆశిస్తూ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తూ ముగిస్తున్నాను.